హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లార్జ్ స్మాల్ ఫ్యాక్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం లార్జ్ స్మాల్ ఫ్యాక్స్లో ప్రపంచంలోనే అతిపెద్ద చేప ఇంకా ప్రపంచంలోనే అతి చిన్న చేప గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్స్ తెలుసుకుందాం. మీ అందరికీ ఒక క్వశ్చన్, ప్రపంచంలోనే అతిపెద్ద చేప ఏదనుకుంటున్నారు? బ్లూవేల్ అని గెస్ చేశారా? కొన్ని రోజుల ముందు వరకు నేను కూడా బ్లూవేల్ అనే అనుకున్నా. ఎందుకంటే బ్లూవేల్ అనేది వరల్డ్స్ లార్జెస్ట్ ఎనిమల్. భూమి మీద నీటిలోకెల్లా అదే అన్నిటికన్నా పెద్ద జంతువు, కానీ అతిపెద్ద చేప అయితే కాదు. ఎందుకంటే అసలు బ్లూవేల్ అనేది చేపే కాదు కాబట్టి. బ్లూవేల్ ఒక మ్యామల్. అది వాటర్లో ఉండి ఆక్సిజన్ తీసుకోవడానికి దానికి గిల్స్ ఉండవు. దానికి కూడా మనలాగే లంగ్స్ ఉంటాయి. కాబట్టి అది కూడా ఆక్సిజన్ తీసుకోవాలంటే నీటిలో నుంచి బయటికి రావాల్సిందే. కానీ అవి 90 నిమిషాల వరకు వాటి బ్రీత్ని హోల్డ్ చేసుకోగలవు. ఇలా బ్లూవేల్ గురించి చెప్పుకుంటూ పోతే ఈ వీడియో సరిపోదు. ఒకవేళ మీరు ఇంకా తెలుసుకోవాలనుకుంటే కమెంట్ చేయండి, సపరేట్గా ఒక వీడియో చేస్తాం. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ నోటిఫికేషన్స్ని ఆన్ చేసుకోండి. అప్పుడు మేము వీడియో పెడితే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. బ్లూవేల్ అయితే ప్రపంచంలోనే అతిపెద్ద చేప కాదు. మరి ఏది అంటే వేల్ షార్క్. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద చేప. సైంటిఫిక్ నేమ్ రింగ్కోడన్ టైపస్. ఇది ఒక షార్క్ అయినప్పటికీ వేల్స్ అంతా బరువు పొడవు పెరగగలుగుతున్నాయి కాబట్టి దీనికి వేల్ షార్క్స్ అనే పేరు పెట్టారు. ఈ వేల్ షార్క్స్ 40 ఫీట్ల పొడవు, 40 టన్నుల బరువు దాకా పెరగలుగుతాయి. వీటి జీవితకాలం ఎంత అనేది ఇంకా సరిగ్గా తెలియదు, కానీ 60 నుంచి 100 సంవత్సరాల వరకు బతకగలవని సైంటిస్టులు అంచనా వేశారు. ఇవి ఎక్కువగా వామ్ వాటర్ సీస్లో, అంటే ఉష్ణోగ్రత 20 నుంచి 25 డిగ్రీల మధ్యలో ఉండే సముద్రాల్లో కనిపిస్తాయి. అంతేకాదు, ఈ వేల్ షార్క్స్ ఆహారం తీసుకునే విధానం కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇవి ఎక్కువగా ప్లాంక్టన్, స్క్విడ్స్ లాంటి చిన్న చిన్న వాటిని తింటుంది. వీటికి 3000 కన్నా ఎక్కువ పళ్ళే ఉన్నా ఆ పళ్ళు చాలా చిన్నగా ఉంటాయి, కాబట్టి వాటితో ఆహారాన్ని కొరకడం లాంటివి చేయలేవు. ఆ పళ్ళు కేవలం ఫిల్టర్ లాగా మాత్రమే ఉపయోగపడతాయి. ఇవి వాటి నోరిని 1 మీటర్ వరకు పెద్దగా తెరవగలవు. అలా చేసి నీటితో పాటు ప్లాంక్టన్, ఫిష్ లాంటి వాటిని మింగేస్తుంది. తర్వాత వాటి గిల్స్ని వాడుకొని నీటిలో నుంచి ఆహారాన్ని ఫిల్టర్ చేసుకుని నీటిని గిల్స్ నుంచి బయటికి వదిలేస్తుంది. ఇవి గంటకి 6000 లీటర్ల నీటిని ఇలాగే మింగేసి వదిలేయగలవు. ఇవి చాలా అంటే చాలా మెల్లిగా వెళ్తాయి. వీటి స్పీడ్ గంటకి 5 కిలోమీటర్లు మాత్రమే. ఇవి కూడా డైరెక్ట్గా పిల్లల్ని కంటాయి. అప్పుడే పుట్టిన షార్క్ వేల్ కూడా 16 నుంచి 24 ఇంచులు ఉంటుంది. అంతేకాదు, పుట్టిన తర్వాత వాటి పిల్లల్ని ఈ వేల్ షార్క్స్ ఉంచుకోవంట. ఈ వేల్ షార్క్స్కి వాటి ఆహారం చాలా వరకు పైనే దొరికేస్తుంది, కానీ ఇవి 1000 మీటర్ల లోతు వరకు వెళ్తూ ఉంటాయి. వేల్ షార్క్స్లో మగవాటి కంటే ఆడవే పెద్దగా ఉంటాయి. మనుషులకి ఫింగర్ ప్రింట్స్ ఎలా అయితే యూనిక్గా ఉంటాయో, వేల్ షార్క్స్కి వాటి శరీరం మీద స్పాట్స్ ఉంటాయి. ఈ స్పాట్స్ కూడా చాలా యూనిక్గా ఉంటాయి. ఈ స్పాట్స్ ఆధారంగానే ఏ వేల్ షార్క్ ఏదో గుర్తించడం, ట్రాక్ చేయడం లాంటివి చేయగలుగుతున్నారు. ఈ వేల్ షార్క్స్ని అట్లాంటాలోని జార్జియా అక్వేరియంలో చూడొచ్చు. అంతేకాదు, ఇవి మనుషుల్ని ఏం చేయవంట. అంతేకాదు, మెక్సికో, ఆస్ట్రేలియా, ఫిలిప్పీన్స్ లాంటి నగరాల్లో ఈ వేల్ షార్క్స్ని పట్టుకొని స్విమ్మింగ్, డైవింగ్ లాంటి ఎక్స్కర్షన్స్ కూడా పెట్టారంట. వీటి పాపులేషన్ ఎంతో తెలియదు, కానీ IUCN, ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ కన్జర్వేషన్ అండ్ నేచర్, ఈ స్పీసీస్ అంతరించిపోయే ప్రమాదం కూడా ఉంది అని చెప్తుంది. ప్రపంచంలోనే అతి చిన్న చేప మీద చాలా కాంట్రవర్సీస్ ఉన్నాయి. ఈ స్మాలెస్ట్ ఫిష్ టైటిల్ కోసం 3 చేపలు చాలా కాంపిటీషన్ ఇచ్చాయి. దాంట్లో మొదటిది పేడోసైప్రస్ ప్రొజెనెటికా. ఇది ఒక మంచినీటిలో ఉండే చేప. ఇది దాదాపు 11 మిల్లీమీటర్ల సైజ్ పెరుగుతుంది. రెండోది ఫోటోకోరినస్ స్పైనసెప్స్. వీటిలో మొగది చాలా చిన్నగా కేవలం 6.2 మిల్లీమీటర్లే ఉన్నా ఆడవి 42 మిల్లీమీటర్ల సైజ్ వరకు పెరుగుతాయి. కాబట్టి ఇవి చాలా చిన్న చేపలు కాలేకపోయాయి. మూడోది స్ట్రౌట్ ఫిష్. ఇది మ్యాక్సిమం 10 మిల్లీమీటర్లు, అంటే 1 సెంటీమీటర్ కన్నా తక్కువ పొడవే ఉంటుంది. ఇప్పటి వరకు మనం తెలుసుకున్న వాటిలో ఇదే అన్నిటికన్నా చిన్న చేప. వీటి బరువు మిగతా చేపల కంటే చాలా తక్కువ. అంతేకాదు, వాట్సన్ అండ్ వాకర్ అనే సైంటిస్టులు ఏ చేప అన్నిటికన్నా చిన్నదో చెప్పడానికి పొడవు మాత్రమే కాదు బరువును కూడా కన్సిడర్ చేసుకోవాలని వీళ్ళు అంటున్నారు. ఎందుకంటే 5 మీటర్ల పాము కన్నా 4 మీటర్ల ఏనుగే చాలా పెద్దది కాబట్టి. నిజానికి 25 సంవత్సరాల ముందే మనం ఈ చేపని కనుక్కున్నా కూడా ఇది ఒక కొత్త రకం చేప అని తెలుసుకోవడానికి మనకి చాలా టైం పట్టింది. అంతేకాదు, ఇప్పటి వరకు ఇవి 6 మాత్రమే దొరికాయి. అవి కూడా బతికి ఉన్నవి కావు, చనిపోయినవే.
ఇప్పటి వరకు వీటిలో బతికున్న చేపల్ని ఎవరు చూడలేదు. వీటి బాడీ చాలా ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది. వీటి బ్లడ్ లో ఎలాంటి పిగ్మెంటేషన్ లేకపోవడం వల్ల వీటి ఐస్, బోన్స్, టీత్ తప్ప అన్ని ట్రాన్స్పరెంట్ గానే ఉంటాయి. ఇవి ఇలా ట్రాన్స్పరెంట్ గా ఉండడం వల్ల వీటిని నీటిలో వెతికి పట్టుకోవడం చాలా కష్టం. వీటిని పట్టుకోవడానికి నెట్టింగ్ మెథడ్ ని వాడతారు. ఈ చేపలు చాలా తక్కువ బరువు ఉంటాయి. ఇవి ఒక 10 లక్షల చేపలు కలిపిన 1 కేజీ బరువు కూడా ఉండవని అంచనా. అంతేకాదు, ఇది అతి చిన్న వర్టిబ్రేట్. ఈ చేపలు మనకి ఒకవేళ బతికినవి దొరికినా కూడా టెంపరేచర్ పెరిగిపోని, వేవ్ డిస్టర్బెన్స్ లేని ఒక స్పెషల్ ఎన్విరాన్మెంట్లో ఉంచితే బతికే అవకాశం ఉందని అంచనా. ఇవి వాటి ఎకోసిస్టంలో ఎంత ముఖ్యమైన పాత్ర పోషిస్తాయో సైంటిస్టులకు కూడా ఐడియా లేదు. నిజానికి మనం ఓషియన్స్ని ఇంకా చాలా వరకు ఎక్స్ప్లోర్ చేయాలి. ఫ్యూచర్లో వీటికన్నా ఇంకా చిన్న చేపలు కనిపించవచ్చు, కనిపించకపోవచ్చు. ఇప్పటికైతే ఇదే ద స్మాలెస్ట్ ఫిష్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్తో పాటు లైక్ అండ్ కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ కూడా చేయండి.